చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి పనిలో పని. నేను రాఘవేంద్ర గారి అసిస్టెంట్ డైరెక్టర్ని, క్లాప్ అసిస్టెంట్ని. సో వచ్చాలు పర్లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంటుంది అంటానికి. సో ఆయన అందరికి ఒక డౌట్ సార్, ఆ డౌట్ మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. మీరు షూట్ మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఒక గంట సేపు డైరెక్టర్ గారు, అప్పుడు మీరు డ్రెస్ మార్చుకుంటారా మార్చుకోరా అని ఒక కన్ఫ్యూజన్ అందరికీ. అందరూ అనేవాళ్ళు ఇది పొద్దున్న డ్రెస్ కాదు, పొద్దున్న మడతలు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటారు. కొంతమంది ఏమో లేదు ఆ బ్రేక్ టైంలో మీరు డ్రెస్ మార్చేసుకుంటారంటారు, అది నిజమా కాదా? లిప్స్టిక్ మార్క్ ఉంటే తర్వాత ఈ మధ్య మాట్లాడుతున్నానని నాని అందరూ మాట్లాడమంటున్నారు. అందులో నా కెపాసిటీ ఏమీ లేదు, సుమ ఉంటేనే మాట్లాడతాను. ఇక్కడ సుమ కనపడట్లేదు, ఇందాక చెప్పావు కదా సుమ అంటే ఇట్లా ఉండదు. కనుక మాట్లాడిన తారక్ బాగా మాట్లాడాడు, మాట్లాడబోయే రాజమౌళి బాగా మాట్లాడతాడు. కనుక నేను మాట్లాడి ఉన్న ప్రోగ్రాం జడగొట్టును. మీరు అద్దరిపేట మాట్లాడారు ఆల్రెడీ. అయితే మీరు ఇప్పుడే ఒక్క విషయం, మీరు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, ఒక అస్మిదత్ లాంటి బ్యానరు, వైజంతి బ్యానరు, వాళ్ళ కూతుళ్ళు దొరికారు కదా అని చెప్పేసి కొండలెక్కమంటే ఎక్కేసి అక్కడి నుంచి పల్టీలు కొట్టి, దీని ముందు ఏం చేయాలంటే వాళ్ళు ఏ సినిమాలు తీశారు, జగదేవ కిరుడు అతిలోక సుందర్ చూసుంటే. అవును సార్, సార్ మీకు చెప్పేది నువ్వు సెట్లే సార్, అక్కడ మమ్మల్ని ఒరిజినల్ కొండ లెక్కిస్తారా? కాదు, 8th ఫ్లోర్లో హిమాలయాసం దింపాం. నువ్వు అది చూసి ఇలా ఏడ్చు కదా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పుంటే 20 నిమిషాలు మా అందరు టైం వేస్ట్ అయ్యేది కదా. కదా కరెక్ట్ కదా. కనుక సార్ ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. ఇంతకన్నా మాట్లాడలేను, మాట్లాడకండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు మామూలుగా నాకు ఆల్రెడీ చాలామంది చెప్పారు మీతో ఒక్కసారి పనిచేసిన ఏ యాక్టర్కైనా మీరు ఫేవరెట్ అయిపోతారంటే ఆటోమేటిక్గా, అంత బాగా చూసుకుంటారని. మీకు ఇండస్ట్రీ మొత్తంలో కాంట్రాస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా డైరెక్టర్ నాగి, అతను కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని టార్చర్ చేస్తాడు. కంగ్రాట్స్ నాగి. అండ్ ఇప్పుడు సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలి, ఎలా చేస్తున్నారు? అంటే బిజినెస్ అనలిస్ట్గా మీరే ఏదైనా చెప్పాలి రాఘవేంద్రరావు మళ్ళీ సుబ్రహ్మణ్య సార్, మీకోసం కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా డిఫరెంట్గా లాంచ్ చేస్తే బాగుంటుందని. ఒక్క నిమిషం ఆగండి సార్, ఇది ఒకటి ఏదో ఉంది నా చేతిలో, మరి ఇది కాకపోతే ఎవరి మీద మీరు కొడితే సాంగ్ లాంచ్ అవుద్ది అన్నది ఆలోచిస్తున్నాను సార్. అంటే యాంకరింగ్ అని అడిగారు బాబు, ఏసండి సార్, ఏసండి, ఎక్కడ అంటే ఎక్కడ సార్ సార్ ఇప్పుడు మీ అందరూ తెలుసు, మళ్ళీ ఎందుకు అడుగుతారు? కనపడాల్సింది కనపట్టలేదు, ఇంకా ఎక్కడేమంటావు, వదిలేసాయి నన్ను. ఆల్ ది బెస్ట్, క్లాపీ. ఓకే.